హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హరి ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బిజినెస్ చేయాలనుకుంటారా? అసలు ఎటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటారు? మీరు స్టార్ట్ చేసే బిజినెస్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే, మీకు మీ స్టార్ట్ చేసే బిజినెస్ ఎటువంటి ఐడియా లేదా? ఓకే అయితే తప్పకుండా ఈ యొక్క వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఈ యొక్క వీడియో చూసి ప్రతి ఒక్క స్మాల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం బిజినెస్ అయితే చేస్తాం. అసలు బిజినెస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు మనం ఎటువంటి బిజినెస్ చేయాలనుకుంటాం? మనం చేసే బిజినెస్ లాభదాయకంగా ఉండాలా, లేదా మనం ఎటువంటి టైప్ ఆఫ్ బిజినెస్ మనం చేయాలనుకుంటే మనం చూసిందిగా. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసిన బిజినెస్ అనేది రెండు రకాలుగా అయితే ఉంటుంది. ఒకటి ఫ్రెండ్స్ సీజనల్ బిజినెస్, సెకండ్ వన్ అన్ సీజనల్. అంటే సీజనల్ బిజినెస్ అంటే ఓన్లీ సీజన్లో మాత్రమే రన్ అయ్యేది బిజినెస్ ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వన్ అన్ సీజనల్ అంటే ఈ యొక్క అన్ సీజనల్ అయినా లైఫ్ టైం రన్ అయ్యే బిజినెస్, అంటే ఈ యొక్క బిజినెస్లో ఎటువంటి నష్టాలు అనేది ఉండగని బిజినెస్నే అన్ సీజనల్ బిజినెస్ అంటారు. ఈరోజు మన సీజనల్ బిజినెస్ అంటే ఈరోజు మనం చూసినట్టయినా ఈరోజు ఒక సంవత్సరకాలం మనం చూసిన వర్షాకాలం ఎలాగైతే అప్పుడప్పుడు ఉంటుందో, అంటే ఈరోజు మనం ఏదైనా ఒక చిన్న ఒక షాప్ ఓపెన్ చేసానుకో, ఒక ఈరోజు మీరు ఒక గొడుగులు అంటే అంబ్రిలా బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఈ యొక్క గొడుగులు ఏమవుతారో మనకు ఓన్లీ సమ్మర్ కావచ్చు అండ్ ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే సేల్స్ అవుతుంది, అంటే రిమైనింగ్ సమయంలో ఏమవుతుందంటే మన యొక్క బిజినెస్ కావచ్చు డౌన్ అవుతుంది, అవునా కదా? సెకండ్ వన్ మీరు చూడండి, ఈరోజు మీరు ఏదైనా స్వెటర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, ఈ యొక్క స్వెటర్స్ కూడా మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది? ఓన్లీ అంటే అంటే వర్షాకాలం కావచ్చు లేదా చలికాలం మాత్రమే మన యొక్క బిజినెస్ అనేది సేల్ జరుగుతుంది. మరి ఫుల్ టైం మరి ఈ యొక్క బిజినెస్ రన్ అవుతుందా? రన్ అవ్వదు ఫ్రెండ్స్, అంటే కొద్ది రోజులు మాత్రం ఈ యొక్క బిజినెస్ అనేది రన్ అవుతుంది. మరి మన యొక్క ఫుల్ టైం బిజినెస్ మరి మనం ఏం చేయాలనుకుంటాం, అంటే మన ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫుల్ టైంలో రన్ అవుతుంది. ఈరోజు మన ఎగ్జాంపుల్లో చూసినట్టయినా ఈరోజు బఫెలోస్ ఫారం కావచ్చు, ఈరోజు మీరు చూడండి ప్రతి ఒక్క మనిషికి తన నిత్య జీవితంలో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ప్రతి ఒక్క మనిషికి అవసరం పాలు, ప్రతి ఒక్క ఫ్యామిలీకి అయితే అవసరం ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క బఫెలోస్ ఫార్మ్ అనేది జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ షేర్ చేస్తున్నాను, అంతే. ఈ యొక్క బఫెలోస్ ఫార్మ్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి అంటే అవసరం కాబట్టి మిల్క్ అనేది, కాబట్టి ఇది ఒక సీజనల్ బిజినెస్. అంటే మనం ఎటువంటి బిజినెస్ చేస్తే మనం లాభదాయకంగా ఉంటామని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఈ యొక్క బిజినెస్లో మనం చూసినట్టునే అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ బిజినెస్ గురించి మనకు ఐడియా ఉందా, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ మన యొక్క బిజినెస్ స్టార్ట్ చేసి అని చెప్పేసి మనం మొదటికైతే తెలుసు. అంటే మనం స్టార్ట్ చేసే బిజినెస్ గురించి ఫస్ట్గా ఒక గైడ్ లైన్స్, అంటే దాని గురించి పూర్తిగా మన డెప్త్గా తెలుసుకోవాలి. ఈరోజు మనం ఈ బిజినెస్ను ఎలా స్టార్ట్ చేసినా మనకి ఈ యొక్క బిజినెస్లో ఎటువంటి అయినా అనుభవం ఉందా లేదా, ఇవన్నీ అనేది మనం తెలుసుకొని స్టార్ట్ చేయడం వల్ల మనమైతే మన యొక్క బిజినెస్లో నష్టాల బారిన పడకుండా అయితే మనం ఉండగలుగుతాం ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో, మీరు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క బిజినెస్ ఏమంటే కామెంట్లో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఆ యొక్క బిజినెస్కి సంబంధించి నాకు తెలిసిన వరకైతే మీకు సజెషన్ చేస్తాను. కాబట్టి ఇది ఫ్రెండ్స్ టుడే అవర్ స్మాల్ టాపిక్. మరిన్ని లేటెస్ట్ బిజినెస్ ఐడియాస్తో మీ ముందుకైతే మా యొక్క ఛానల్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ.